దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుచరిత్ర నిత్య పారాయణ గ్రంథము అధ్యాయము 40 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మయ్యనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుశాఖ గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకు ఈ కుష్ఠువ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడిలా కట్టి కుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠు రోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్ని తీర్థాలు సేవించాను, దేవతలెందరికో మొక్కాను, కానీ దేని వలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయగలగకుంటే నా ప్రాణాలిక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు గనుకనే నీకు ఈ కుష్ఠువ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాను. దాని వలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండుకట్టె పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోని 4 సంవత్సరాల క్రిందట ఎండి మోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూపి నరహరితో, నాయనా, నీకు ఈ మేడికట్టె ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకుని పోయి మా మాటయందు దృఢ విశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి 2 చేతులతో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండుకట్టెకు పోస్తుండు. అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది, వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా 1 వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక, ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి, వారు సత్య సంకల్పులు గదా, గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది, వారి కృప వలన చచ్చిన వారిందరూ బ్రతకగాలేనిది, ఈ ఎండుకట్టె చీర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి ఎందుకు అలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ 1 వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు, గురువు చెప్పినట్లు చేయడమే నా పని, వారు అన్నమాట నిలబెట్టుకునడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరేనా చెప్పండి, లేకుంటే అతడలాగే చేస్తుంటాడు అని చెప్పారు. శ్రీగురుడు, ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపచేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే 1 వృత్తాంతమున్నది, విను. దేవత, మంత్రము, వైద్యుడు,
పుణ్యతీర్థము గురువు. వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తము కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్ముకుడు. ఒకసారి ఆ రాజకుమారుడి వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహము తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, "నీకు ఈ లింగం ఎందుకు?" అని అడిగాడు. బోయవాడు, "అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలని కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను" అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, "ఇది అన్నింటికంటే ప్రశస్తమన్న మాట నిజమే. కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో" అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, "అయ్యా, నేను అడవిలో పెరిగినవాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవులు" అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, "అయితే చెబుతాను విను. దీనిని తీసుకుని పోయి నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు" అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెదకినా అతనికి చితాభస్మం దొరకనేలేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, "అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి, కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు. సరిగదా, గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనేలేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. పూజ సమయం కూడా దాటిపోతున్నది. ఇంకా నేనేమి చేయాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను" అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, "దానికోసం అంత బాధపడతావేమీ? మనింట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసినదే కదా. అట్టి దానిని శివపూజకు అర్పించడం కంటే కావలసినదేమున్నది?" అని ధైర్యం చెప్పింది. అప్పుడతడు, "నీవు పడుచుదానివి. సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక బిడ్డనైనా కనలేదు. సూర్య చంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపమొస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను" అంటూ వలవలా ఏడ్చాడు. ఆమె, "నీకెంత వెర్రి! నాపై నీకంత మోహం ఎందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుంది. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదే గదా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే గదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే గదా. అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు" అని పట్టుబట్టి చివరకు అతనిని ఎలాగో ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడనవ్వగలిగానని ఎంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కీకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది.
శివరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, నాలుగు ప్రక్కల ఇల్లంటుకుని మండుతున్నా గాని నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేనియందైనా పూర్ణ విశ్వాసముండాలే గాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠిరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితముండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠిరోగి వద్దకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండటం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడి కర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగిర్చింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడు చెట్టయింది. నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడానంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. కోటి సూర్యుల తేజస్సు, జ్ఞానము, కోటి చంద్రుల చల్లదనము, ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు, భక్త ప్రియుడు, శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడైన ఓ నృసింహ సరస్వతీ స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహపాశమని అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు. విశాలమైన నేత్రములు గలవాడవు. భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు. సత్యము సర్వానికి సారభూతము అయిన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్య చంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువవు. ఓ శ్రీగురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణ చంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు, ప్రచండమైన మా పాపాలను పారద్రులడానికి దండము ధరించి యతి వేషధారులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదవిందు కళా స్వరూప, నీవు వాటికి కూడా అతీతుడవై ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవయ్యున్న జ్ఞానసాగర, కృష్ణావేణి పంచనదీ సంగమ తీరనివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవరు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు, నాలుగు పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడతనికి అభయమిచ్చి జ్ఞాన రాశి వగుదువుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహాత్మ్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించారు.
ఆరాధించి ఆయనకు ఆరతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీగురుడతనిని దగ్గరకు పిలిచి, నాయన, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు ముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకొచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా. అంతేకాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రమంటే శ్రీగురునికెంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దపోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.